నమస్తే రమ్మగారు నమస్తే జీ రమ్మగారు దేవుడికి నైవేద్యం ఎందుకు పెట్టాలి పూజ ఎందుకు చేయాలి అని అడగట్లేదు నెక్స్ట్ క్వశ్చన్ అది భగవంతుడికి పూజ అంటే మనం సాధారణంగా పూజ నైవేద్యము ఎవరికి చేస్తాం ఏదో ఒక ఆకారాన్ని పెట్టుకుంటాం అంతే భగవంతుడు నిరాకార పరంజ్యోతి ఆయనకంటూ ఒక ఆకారం లేదు ఆకారం లేదు ఆయన ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ రూపంలో ఎవరికి కనిపిస్తాడో ఎవరిని ఏ రకంగా అనుగ్రహిస్తాడో కూడా మనకు తెలియదు అందుకని మనం ఏం చేస్తాం చతుర్భుజుడైన స్వరూపాన్ని నిర్మించుకున్నాం అవును ఇదే నిరాకారంలో మళ్ళా శివసాల గ్రామాన్ని శివలింగాన్ని ఏర్పరచుకున్నాం అమ్మవారు ఏమిటో కథల్లో చదివి ఆమె ఎత్తు ఉంటుంది అంతలా ఉంటుంది ఇంత పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి ఇంత బారెడ్డి జుట్టు ఉంటుంది ఎన్ని పద్దెనిమిది చేతులు ఉంటాయి పది ఆయుధాలు ఉన్నాయి ఇవన్నీ ఊహించి అన్నయ్య అన్ని చేతులు కాకపోతే పోనీ నాలుగు చేతులతో కత్తి డాలు పుచ్చుకున్న అమ్మవారిని ఒక ఆవిడని సృజన చేసుకుంటాం సృజన చేశాక ఏదో పూజ చేస్తాం ఒక మూర్తిని ఒక వ్యక్తిని మన ఇంటికి వస్తే ఏం చేస్తాం రండి రండి కూర్చోండి ఈ కుర్చీలో కూర్చోండి కాళ్ళు కడుక్కోండి మొదట కూర్చోండి ఏమైనా తాగుతారా తింటారా మంచి నేను తాగుతారా అవును లోక సహజంగా మన ఇంటికి వచ్చిన ఒక అతిథికి ఇవి చేస్తాం మనం కాసేపు పడుకోండి మధ్యాహ్నం భోజనం చేసి వెళ్తురు కానీ చల్లబడ్డాక వెళ్తురు కానీ ఇవన్నీ సాధారణ క్రియలు ఈ క్రియలని ఒక ఉత్కృష్టమైన క్రియా స్వరూపంగా స్వామి అమ్మవారికో సమర్పిస్తాం దానికి షోడచోపచారాలు పద్ పదహారు ఉపచారాలుగా చెప్పుకున్నాం ఈ ఉపచారాల్లో మన ఇంటికి వచ్చిన వాడికి మనం కాఫీ ఇచ్చినట్టుగానే ఏదైనా ఒక తీర్థం ఇవ్వటం వాళ్ళు ఇచ్చి వీళ్ళకి ఇచ్చినట్టుగానే అన్నం పెట్టడం మన ప్రశ్న ఏమిటి నైవేద్యం ఎందుకు అని అయితే ఇప్పుడు ఉపచరి ఉపచారం చేసి నువ్వు ఈ స్వరూపంతో నాతో ఉండు నాకు వెనకాల ఉండు నాకు సహాయం చేయి నేను కోరిన కోరిక తీర్చు అది ధర్మబద్ధమైతే సుమా ఈ పాయింట్ అడుగుతాం ఇప్పుడు ఇవన్నీ అడిగేటప్పుడు ఎవరి దగ్గర అయినా ఏదైనా తీసుకోవాలంటే ఏదైనా ఇవ్వద్దు కదా ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి కదా అవును ఇప్పుడు ఇవ్వటం మనం ఒక ప్రతిమా స్వరూపాన్ని చేసుకున్నాం కానీ ఇది ఆ నేను పరంజ్యోతి యొక్క ప్రతిరూపంగా చేసుకున్నాం ఇవాళ్ళది నేను నేను పండించుకున్న ఆహారమో కొనుక్కొచ్చుకున్న ఆహారమో అది తయారు చేసిన ఆహారమో దానికి కారణం నువ్వు ఆ నేను నీ కోసం చేసిన ఆహారాన్ని నువ్వే స్వీకరించు నీకు ఇస్తాను నేను నువ్వు నాకు ఇబ్బడి ముబ్బడిగా ఇవ్వు ఇంత జీవితాన్ని ఈ ఈ బ్రతుకుని నిన్ను ఊహించి ఒక ప్రతిమా స్వరూపంగా చేసుకుని నిన్ను చూసుకోవటానికి అవకాశం ఇచ్చి నిచ్చినందుకు నేను అలాగే తయారు చేసుకున్న పదార్థాన్ని నీకు నివేదన చేస్తా అని చెప్పి ఈ నివేదన చేస్తాం నీ నివేదన నైవేద్యం పెట్టాక ఏమిటో అవంతా తింటుందా అమ్మవారు కో నయవారు తింటాడా తినడు ఈ పదార్థం మనం స్థూలంగా ఇంత పెడితే సూక్ష్మాంశాన్ని గ్రహిస్తాడు అందులో నుంచి ఆయన గ్రహించేదేమిటి నీ యొక్క శ్రద్ధ నీ భక్తి నీ తదేక తత్పరత దాని ఎందు నీకు ఎంత అయింది నీ మనసు నన్ను పుట్టించిన భగవంతుడికి నాకు ఈ ప్రసా ఇంత రకాల ఎన్ని రకాలుగా ప్రసాదించిన భగవంతుడికి నేను ఏ శ్రద్ధతో ఉపచరిస్తున్నాను ఏ శ్రద్ధతోటి నైవేద్యాన్ని సమర్పించానో ఆ శ్రద్ధని సూక్ష్మాంశంలో గ్రహిస్తాడు భగవంతుడు ఓకే మనం ఒక స్వరూపాన్ని తయారు చేసి పెట్టుకున్నాం దీంతో పాటుగా ఇప్పుడు మనం సాధారణంగా ఈడ్చిపుచ్చుకోవటం మామూలు మామూలుగా అంటే లోక సహజమైన వ్యవహారంగా చెప్పుకుంటున్నాం శాస్త్రపరంగా ఏం చెప్తామంటే నీ వల్ల వచ్చినటువంటి ఈ ప్రపంచంలో ప్రపంచం తొలి వేదని నీకు నీకు మనం దేవుడికి చేయాలంటే ఏం చేస్తాం ఏదో ఒకటి చేసి అక్కడ పారేస్తామా భారేమో శ్రద్ధతో భక్తిపవంతో చేస్తాం చక్కగా పొద్దున్నే స్నానం చేయటం ఎండెక్కాక స్నానం చేయటం ఉడికి ఉడకంది మాడిపోయింది ఎచ్చి పచ్చిగా ఉన్నవి పెట్టం కదా అవును చక్కటిది రుచికరమైనది మన ఛాయ శక్తులా చేసి శక్తి అనుసారం చేసి శక్తికి మించి కూడా చేసి నెయ్యి వేయాలి మన ఇంట్లో లేదు నెయ్యి లేదు ఇవాళకి తీసుకో అన భగవంతుడు నువ్వు నెయ్యి వేసి పెట్టినా తీసుకుంటాడు నూనె వేసి పెట్టినా తీసుకుంటాడు వేసి పెట్టినా తీసుకుంటాడు వేసి పెట్టకపోయినా ఏమీ వేసి పెట్టకపోయినా పచ్చి కూరలు పెట్టిన వాళ్ళ వాళ్ళని అనుగ్రహించాడు పచ్చి మాంసాన్ని కాల్చి తెచ్చిన వాడిని అనుగ్రహించాడు ఆయనకి మాంసానికి నువ్వు పచ్చికూరకి ఏమి తేడా పళ్ళకి మాంసానికి రెండు సృజించిన వాడు ఒకడే కాదు అవును ఆయనకి అవి సృజించిన వాడు అవి తినడం కోసం వ్యక్తుల్ని సృజించిన వాడు భగవంతుడే వాడి ఆయనకు కావాల్సిందల్లా ఏమిటి నీ యొక్క భక్తి తత్పరత అంతే నీ శ్రద్ధ నిన్ను సృజించిన వాడి పట్ల నీకున్న అనుసృజన అది కావాలి కదా మనకి అది ఉన్నవాడు ఏం చేస్తాడు ధర్మవర్తనుడుగా ఉంటాడు నీ గొప్ప చూపించుకోకూడదు దేవుడికి నువ్వు నీ భక్తి కదా నువ్వు చూపించేది గొప్ప ఎక్కడ చూపిస్తాం మనం ప్రదర్శన మనకన్నా తక్కువ తక్కువ వాళ్ళకి చూపిస్తాం ప్రదర్శన మనకంటే పరపా పైన ఉన్న వాడికి ఏమిటి చూపిస్తాం అసలు ఆయన ఒప్పుకుంటే కాదు ఇవాళ నీ వేషం అంతా అదే కదా అది లోపల ఉన్నవాడి యొక్క శ్రద్ధని భగవంతుడు గ్రహిస్తాడు అయితే మనకి చాలా దేవుళ్ళు ఉన్నారు రమ్మగారు కదా ఏ ఏ దేవుడికి ఎలాంటి నివేదన పెట్టాలి మరి సాధారణంగా అందరికీ పాలు పళ్ళు పెట్టేసుకుంటాం మన ఇంట్లో ఉన్నదే మన శక్తిని అనుసరించు కదా వినాయకుడికి బెల్లం బెల్లం నివేదన పెడితే బాగుంటుంది ఆయనకి పనస నారికేళ అది జంబు ఫలాలు ఇష్టం నేరేడు పళ్ళు కూడా పెట్టచ్చు వినాయకుడికి పనస కొబ్బరి నారికేళము అలా పెట్టచ్చు నారికేళ్ళ కొబ్బరి పెట్టి తర్వాత ఏమో తొనలు పెట్టచ్చు నేరేడు పళ్ళు పెట్టచ్చు కపిథము కూడా అది కాంటారు దాన్ని మన వెలగపళ్ళు కూడా పెట్టచ్చు వినాయకుడికి ఓకే అవన్నీ పెట్టలేమయ్యా బెల్లం ముక్కబెట్టు విష్ణువుకి తులసి మాలల అలంకారము పానకము వడపప్పు ఇష్టం తీపి ఇష్టం పార్వతీదేవికి ఒక్కొక్క స్వరూపంలో ఒక్కొక్క రకం లలితాదేవికి దుర్గాదేవికి వీళ్ళందరికీ పాయసము పులిహోర దద్దోజనము పూలగము ఇష్టం గుడాన్నము పాయసం కాకుండా ఒట్టిగా గుడాన్నం బియ్యలు బెల్లం వేసి ఉడికిచ్చు చక్ర పొంగల్ కట్టె పొంగలి ఆమెకి ఇవన్నీ ఇష్టము అని చెప్తారు శనగపిండితో చేసినవి లక్ష్మీదేవికి ఇష్టం మనకి పురాణాల ద్వారా ఈ ఈ పదార్థాలు వీరికి ప్రీతి అని మనకు తెలుసు అవును పరమేశ్వరుడికి అభిషేకం ఇష్టం ఫలాభిషేకం జలాభిషేకం క్షీరాభిషేకం ఏవి కుదిరితే అవి ఈయనకి ఏదైనా పెట్టుకోవచ్చు నైవేద్యం అమ్మవారికి నివేదనగా అన్నం పెట్టాలని చెప్తారు ఒక్కొక్కరికి ఒక్కొక్క నివేదన ఇవన్నీ కూడా మన శక్తిని అనుసరించి అన్న నివేదనే పెట్టాలి ఓకే నీకు ఓపిక లేదు జ్వరం వచ్చింది ఏదో ఒక నివేదన ఒక అరటి పండు పెట్టు నీ శ్రద్ధ కథ కావాల్సింది అవును అవును ఇప్పుడు మీ ఇంట్లో డజన్ల కొద్దీ పళ్ళు ఉండి నీకు వంట పంచుండి పందియగలిగే వాళ్ళు ఉండి ఆ దేవుడికి ఏముంది బెలముకు పెడతా అనకూడదు శక్తి అనుసారము అనేది ఒక పాయింట్ ఉంటుంది సమయం లేదు సమయాభావం శక్తి లేదు నీకు చేత కాదు ఓపిక లేదు నీకు అప్పుడు ఏదో ఒకటి కానీ శక్తి ఉంటే చక్కగా షటర్ సోపేతమైన భోజనాన్ని స్వామికి వడ్డించవచ్చు సూక్ష్మాసరి నివేదన పెట్టాక వెంటనే లాగేసేయకూడదు ఆ పళ్ళ్యాన్ని నివేదన చేసి ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత ఆ తర్వాత మనం నైవేద్యం తర్వాత ఏం చెప్తాం తాంబూలము తర్వాత ఏమో హార తెచ్చి అప్పుడు మన నివేదన పళ్ళాన్ని వెనక్కి తెచ్చుకోవచ్చు ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రకంగా చేస్తారు మనం ఏంటంటే మన ఇంట్లో అసలు లేదనుకో అసలు లేదనుకో తెలియదు మనకి ఏదో ఒక అరటిపండు పండి మాత్రం పెడతాం చేసి అలాగే అంతే మన ఇంట్లో ఉంది మనకు తెలుసు మన పెద్దవాళ్ళు ఎలా చేస్తారు అలాగే చెయ్యి నువ్వు కూడా నీకు ఏదైనా తెలుసుకుని చేయాలని ఉంది ఒక నియమం పెట్టుకో ఇవాళ నా నేను చెప్పింది రేపు నువ్వు చెప్పింది ఎల్లుండి ఇంకో గురువుగారు చెప్పింది చేయొద్దు నిత్యము ఒక విధానం పాలు పళ్ళు అన్నము పానకము ఆంజనేయ స్వామి కూడా పానకం వడపప్పు పెడతాం కొబ్బరికాయలు పెడతాం అట్లా ఈ స్వరూపానికి ఇలాంటి శక్తి కావాలి ఈ ఇలాంటి పదార్థాన్ని వండి వడ్డించాలి అప్పుడు ఆ స్వరూపానికి ఆ శక్తి పెరుగుతుందన్న ఒక అవగాహన కూడా చెప్తారు పెద్దవాళ్ళు అట్లా కూడా ఆంజనేయ స్వామి ఒక కోపంగా స్పీడ్గా ఉంటాడు ఆయన్ని చల్లబరచాలి ఆ రామ రామ అన్న కొంతకి ఆయనకు ఉద్రేకం వస్తుంది పానకం ఇస్తే చల్లబడతాడు నరసింహస్వామికి పానకం పెట్టాలి ఆయన కూడా ఉద్రేక కోపిష్టివాడు అంటే ఆయన మంచి ఉగ్రస్వరూపంలో వెలిసాడు కదా అందుకని పానకం పెట్టాలి అట్లా స్వరూపాన్ని బట్టి మనకి విశదంగా పెద్దవాళ్ళు ఏం చెప్పారు ఆ ప్రకారం చేయాలి భగవంతుడికి నైవేద్యం పెట్టే శక్తి లేదు మనకి ఎందుకంటే ఇక్కడ ఉన్న పిపీలు కాదు బ్రహ్మ పర్యంతము ఇచ్చింది కేవలం మనకు అందుబాటులో నీకేది ఇచ్చాడో దాన్ని పచనం చేసి పెడతావు నువ్వు ఇక్కడ పచనం చేయవలసింది పదార్థం కాదు మన మనిషి లోపల ఉన్న శ్రద్ధ అంతే ఈ రెండింటినీ సరిగ్గా చేస్తే నువ్వు ఏది నివేదన చేసినా ఫలితం లభిస్తుంది భక్త కన్నప్ప తిన్నడికి కైవల్యం వచ్చింది శబరికి కైవల్యం వచ్చింది ఇద్దరికి వచ్చింది అవును రకాలు వేరు అంతే మనం కూడా మన రకాన్ని బట్టి మనం ఏది చేయగలిగితే అది చేస్తే మంచి ఫలితం లభిస్తుంది రైట్ నమస్తే నమస్తే